ఈ మండలంలో చెక్కులు పంపిణీ కాలేదు. కావున ఈరోజు ఈ మండలంలో పెద్ద ఎత్తున అవి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సర్పంచ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఓదాసు చిలకమ్మ బీర్పూర్. చర్లపల్లి నల్లెల సత్తా. మాదాసు విజయ సర్పంచ్ కమ్మనూరు గారు. గంగాధరి సుగుణ. కండ్లపల్లి శ్యామల వరలక్ష్మి. ఏ కమ్యూనిటీ ఎన్ని ఉన్నాయని ఎస్టీ ఎన్ని ఉన్నాయి ఎన్ని రోజులైనా కావాలి ఎర్ల లక్ష్మి కలవకపోతే సార్ బెంగళూరు ఉద్యానం లేదు కొలువాలి. మంగళ భూస రాజావ సర్పంచ్ మంగళ ఎంపీటీసీ. కొలువాలి నెక్స్ట్ కొలువై వచ్చేసి ఆ కొత్త లక్ష్మి. నరపాకు నర్సవ్వ కండ్లపల్లి. చుంచు లక్ష్మి. ఇక్కడ చూడు అమ్మా, ఇక్కడ చూడు. పల్లి కందుకూరి లక్ష్మి. సర్పంచ్ రేకులపల్లి ఎంపీటీసీ గారు. సర్పంచ్ ఒరిస్సా పద్మ. రమేష్ మేడం. పూడూరి లక్ష్మీరాజు. కేసీఆర్ కిట్ పట్టుకొచ్చుకోవాలా నీకే, లేకపోతే తీసుకుంటా. ఇక్కడ చూడండి ఇంకెక్కడున్నామా బ్యాంక్ రావాలంట. జిల్లా భాగ్యవి నరసింహపల్లి రేకులపల్లి తాటిపల్లి లక్ష్మి. సర్పంచ్ తుంగూరు గంగాధరి రాధా తుంగూరు. శీలం గంగవ్వ రమీల తుంగూరు బండారి. అప్పుడు ఏమవుతుంది, తొందరగా అయిపోతుంది, జల్దీ ఎంక్వైరీకి వస్తారు,
నా దగ్గర తీసుకొస్తారు, ప్రతి కాగితం నా దగ్గర రావాలి. వాస్తవానికి అయితే కొందరు ఎమ్మెల్యేలు పత్రిక పిల్ల పిల్ల అని పిలిపించుకొని ఒక చూస్తే సంతకం పెడుతున్న నేను తహసీల్దార్ గారిని రెవెన్యూ సిబ్బందిని నమ్ముతున్నా, నమ్మి సంతకాలు పెడుతున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన అధికారం మాకు ఇచ్చింది, ఎందుకంటే చూస్తుందా చేయాలని. ఇన్ని రోజులు ఇంతకుముందు చెప్పినట్టు ఎలక్షన్లు ఉండే, నేను కూడా కొత్త గెలిచిన, మీ అందరు ఆశీర్వాదంతో గెలిచిన, ధన్యవాదాలు మళ్ళొకసారి గెలిచిన. కొద్దిగా మండలి ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ మీరే చూస్తున్నారు, ఎంపీ ఎలక్షన్ ఏదో మా దురదృష్టం, కొద్దోట్లతో కవితా కోడిపోయింది. ఎందుకంటే బీడీ పెన్షన్లు అయితే పూర్తి వారి ఆలోచనే, దేశంలో ఎక్కడ లేవు, ఒక్క తెలంగాణలో వస్తున్నాయి. ఓడిపోయింది, బాధ ఉంది. అయినా కానీ ఇవన్నీ ఎలక్షన్లు అని, ఇప్పుడు పల్లెటూళ్ళలో ఏం లేవు, ఇక మళ్ళీ ఎప్పుడో సింగిల్ విండో వస్తే తప్ప దానికి ఏం పెద్ద కోడ్ ఉండదు. ఇప్పటి నుంచి ఇంత లేట్ కావు, ఇంతకుముందు సోదరి చెప్పింది గిరిజనులకు రాలేదని చెప్పి, మరి ఆ విషయంలో కూడా ఎన్ని ఉన్నాయో కూడా చెప్పండి. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ పైసలు ముఖ్యమంత్రి గారు ఇక వీటికోసమే పెట్టారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంత కడుపు నుండి తినాలి, గౌరవంగా బతకాలి, ఓటేను కోటి చేసుకుందాం అని అంటున్నారు. దాని మంత్రి ఎవరో కాదు, మన పెద్దన్న లెక్క ఈశ్వరన్న, కొప్పుల ఈశ్వరన్న, పక్క ధరంపూర్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రి అయ్యాడు. అట్లాంటి ఏమైనా ఉంటే కూడా నేను బడ్జెట్ తొందరగా వచ్చే విధంగా వారికి చెప్తా. మీరు ఏదైతే పెండింగ్ ఉంటే అవన్నీ చెప్పండి, నాకు తప్పకుండా చెప్తాను, చేయిస్తాను తెలియజేస్తున్నా. మళ్ళా తర్వాత ఇప్పటికెళ్ళి మాత్రం లేట్ కాదు, కానీ మనం కూడా లేట్ చేయొద్దు. ఇక పైసలు అశ్రద్ధ చెప్తాం మనం, తెలిసి కొద్ది వెనకకెళ్ళి పోతాం, లేకపోతే ఊళ్ళో ఉంటాం. మీరు ఎవరి దగ్గర పోయే అవసరం లేదు, ఊళ్ళే గ్రామ పంచాయతీ పోతే మంచి యువ సర్పంచ్లు ఉన్నారు, 15 ఊళ్ళలో కూడా మంచి సర్పంచ్లు ఉన్నారు, వెంటనే చేసి ఇచ్చి తీసుకొస్తారు. మరి ఇలా ఇంకొక అవకాశం, చిన్న మండలం అయింది మనది, గుట్టి ఉతల గ్రామాలు మొదటికెళ్ళి నాకు బుద్ధి తెలిసినప్పటికెళ్ళి తెలుసు, రాజకీయాలు రాకుండా గుట్టి ఉతల గుట్ట అవుతల అదో పేరు. మరి దీనికోసం ప్రత్యేకంగా మరి పెద్దలు రామచంద్రరావు గారు పట్టుబట్టినారు, వారింట మేమందరం కూడా ఉన్నాం, కవితక్క గారు, ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ఇవాళ చేసిన మర్చిపోవద్దు. నారదాస్ లక్ష్మణరావు గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు, ఎమ్మెల్సీ గారు, కాబట్టి ఇది కూడా వచ్చింది. మరి మండలం ఇంకొక గురుకులాలు ఉండాలంటే కొత్తగా మండలం అయింది, ఆడంటే కస్తూర్బా స్కూల్ ఉండాలని ఉన్నది అని చెప్పి ఇక్కడ కూడా బీసీ పోతుంటే దప్పులు కొట్టుకుంటా ఊరు దాటిస్తున్నారట, జంగల్ దాటిస్తున్నందుకు. అట్లాంటి పరిస్థితులలో ఇవాళ చూద్దామంటే కనబడని పరిస్థితి అయి, ఏం పరిస్థితి అయింది, విపరీతమైన ఎండలు. ఆ వేడి మామూలు వేడి కాదు, మరి మీరు తెలుసుకున్నారు వాస్తవం. ఎందుకంటే ఇక్కడ తమ్ముళ్ళు, విలేకర్ సోదరులు ఉన్నారు, అందరి ముందర మాట్లాడుతున్నాయి. ఇది తహసీల్దార్ గారు మేము అధికారికంగా మాట్లాడుకున్న విషయం కాబట్టి దయచేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి, అడవులు పెంచండి, ఇంటింటికి మొక్కలు నాటండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఊర్లే మీ పొలాల పొంటి గాలి నీడ ఇచ్చే చెట్టు ఎక్కడ ప్రతి మనిషి ప్రతి వాళ్ళు కూడా ఒకటి నాటుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మార్పు అనేది రావాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీ అందరు తెలుసు, ఊరూరా ఉపాధి హామీలా ప్రతి కాడ నర్సరీ పెంచారా లేదా, ప్రతి చోట నర్సరీ పెంచుతున్నారు, అంటే మొక్కలు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని ఎవరికైనా వస్తుందా, ఏం రాదు. మళ్ళీ రేపటి తరం బాగుపడాలి. మనం ఏదో ఇప్పటి నాడు ఆలోచిస్తే ఇవ్వాలనే ఈ పరిస్థితి వచ్చింది. మన నాయనమ్మలు ఎక్కడ తాతనో సల్లగా ఉన్నాడు, కొడుకులు మనవలు గర్వంలో పడ్డారు, మరి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏముంటుంది, ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. అంటే రేపటి మన తరం, అంటే మన తరం కోసమే కూడబెడతాం. మళ్ళీ ఇట్లా చేయొద్దు. దయచేసి ఏంటంటే ఈ హరితారం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. నేను కూడా ఖచ్చితంగా దీంట్లో మరి అటవీ శాఖ అధికారులు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు అందరు కూడా ఒక సమన్వయం చేసి, తమ్ముడు దిలీప్ గారు ఇక్కడ తహసీల్దార్ మంచి యువకుడు ఉన్నారు, తమ్ముడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అడవులు పెంచే దాంట్లో. అదేవిధంగా మన స్థలాలలో కూడా, గ్రామాలలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ముఖ్యమంత్రి గారు కూడా సర్పంచ్లు అంతా యువకులు ఇటు ఉన్నారు, అలా చెప్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ ఉన్నారు, మీ సెక్రటరీలకు కూడా చెప్పండి, ప్రతి కాడ వాళ్ళు ఊర్లలో ఉండాలి, మొక్కలు నాటాలి, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ. మరి ఇంకా కూడా కొంతమంది రాలేదన్నారు, వాళ్ళే కూడా ఇస్తాం. వచ్చే సమయం నుండి తొందరగా వచ్చేలాగా నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, అట్లా జడ్పీటీసీ గారు చెప్పిన తప్పకుండా గిరిజనులకు కూడా వచ్చేలాగా ఈశ్వరన్నతో మాట్లాడి అతి తొందరగా బడ్జెట్ తెప్పిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.